चंदुर्ति मंडल केन्द्र में पदव तरगति पूर्व विद्यार्थुला सम्मेलन स्थानिक प्राथमिक पाठशाला आवरणलो आदिवार रोजुने घनंगा निर्वहिंचारु। 1989-90 पदव तरगति पूर्व विद्यार्थुला आध्वर्यंलो जरिगिन आत्मीय सम्मेलन कार्यक्रमानिकि हाजरैन पलुवुरु विद्यार्थुलु कुटुंब समेतंगा ताळिवच्चि ओकरितो ओकरु व्यक्तिगत विषयालनु चर्चिंचुकुंटू पूर्व ज्ञापकालनु स्मरिंचुकुन्नारु। పలు రకాల వృత్తులలో స్థిరపడ్డవారు అందరూ ఒకే చోట కలవడం సంతోషకరంగా ఉందని పేర్కొంటూ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసిన వారందరినీ అభినందించారు। ఈ కార్యక్రమంలో మోతేరాములు, ఈగా శ్రీనివాస్ రామారావు, కిషన్, లక్ష్మీ, నర్సయ్య, తాటికొండ కృష్ణ, హరి, శ్రీనివాస్ విద్యార్థులు హాజరయ్యారు। 90 బ్యాచ్ గత 32 సంవత్సరాల నుంచి ఒకరికొకరు కలవకుండా ఎవరి బతుకుదల కోసం వారు జీవనం గడపడానికి రకరకాల బిజినెస్ గాని చాలామంది లెక్చరర్ గారు, టీచర్స్ గాని, తర్వాత వీళ్ళు లాయర్స్ గాని వీళ్ళొక జాబులు సంపాదించడం చాలా గర్వంగా ఉంది। తర్వాత మేము కూడా గత 20 సంవత్సరాల నుంచి బతకేరు కొరకు మేము కలుపుకొని వెళ్ళి మేము కూడా కలిసి తిరగడం జరిగింది। తర్వాత అదేవిధంగా ఇప్పుడు మా దగ్గర ప్రస్తుతానికి నేను ఒక వర్కర్గా పోయి నేను కూడా వర్కింగ్ చేసుకుంటూ నేను మా తోటి మిత్రులకు లేకపోతే మా తోటి స్నేహితులకు మేము కూడా ఉపాధిని ఇవ్వాలని చెప్పి ఒక కోరికతోని స్టార్ట్ చేసినాం। ఇప్పుడు ఒక 300 వర్కర్స్ బదగర పనిచేస్తున్నారు కాబట్టి తర్వాత ఈ 32 తర్వాత మా ఫ్రెండ్స్ అందరి కలవాలని నేను 1 ఇయర్కు 2 ఇయర్కు వచ్చినప్పుడల్లా ఈ శ్రీనివాసును, కృష్ణర్ గారిని వీళ్ళను మేము ఎప్పుడు అడుక్కుంటూ పోదుము। కానీ శ్రమించింది మాత్రం చాలా 90% వాళ్ళే శ్రమించి వీళ్ళందరి నంబర్ తీసుకొని వీళ్ళందరూ గ్యాదర్ చేసి ఈ ప్రోగ్రామ్కి ప్రతి ఒక్కరు రావాలని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం చేసింది। సక్సెస్ చేసినందుకు చాలా ధన్యవాదాలు। 1990లో ఇక్కడ 10th 10వ తరగతిని పూర్తి చేసుకొని 32 సంవత్సరాల తర్వాత ఈరోజు మేము అందరం కలవడం చాలా సంతోషం। ఈ ప్రోగ్రామ్ జరుగుతుందంటేనే నిన్నటి నుండే ఈ ప్రాంత పరిసరాలు, ఈ స్కూల్ మీద ఉద్యోగాలు సెటిల్ అయి కొన్ని సందర్భాలలో మా క్లాస్మేట్స్ పిల్లలు కూడా సైంటిస్టులుగా, డాక్టర్లుగా, మరి విదేశాల్లో ఈ దేశం వివిధ ప్రాంతాల్లో కూడా సెటిల్ అయి ఉన్న సందర్భం చాలా సంతోషపడుతున్నాం। 1999-90 బ్యాచ్ ఎస్ఎస్సి బ్యాచ్ ఈ జెడ్పిఎస్ చంద్రుత్ వారు ఇక్కడ అపూర్వ సమ్మేళనం ఏర్పాటు పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నాము। ఈ సమావేశానికి మా యొక్క మిత్రులందరూ కూడా 1989-90 బ్యాచ్ మిత్రులందరూ కూడా హాజరైనారు। విజయవంతం చేసినందుకు మా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను। మా ఎదుగుదలకు తోడ్పడినటువంటి పాఠశాలకు నేను కృతజ్ఞతగా తెలుపుకోవాలనే ఉద్దేశంతో మాకు చదువును అందించినటువంటి, విద్యను అందించినటువంటి గురువులను సన్మానించుకోవాలనేటువంటి ఉద్దేశంతో మేమందరం మిత్రులను కలిసి మాకు తోచిన రీతిలో మా యొక్క గురువు గారులను మనస్ఫూర్తిగా ఘనంగా సన్మానం చేసుకోవడం మాకు ఆనందదాయకంగా భావిస్తున్నాను। ఇది ఒక సత్సంత సాంప్రదాయము। గురువులను మనం ఎవరైతే మనం సంస్కృతితో మనం గౌరవించుకుంటామో ఇది మనము ఒక సాంప్రదాయంగా అలవర్చుకున్నట్టయితే సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చిన వాళ్ళ మనం ఉద్దేశం।